ఐఎన్ఎక్స్ మ్యాక్సిస్ కేసులో అరెస్ట్ అయిన మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి త్వరలోనే లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహిస్తారట. ఇంతకీ ఈ పరీక్షలు ఎలా నిర్వహిస్తారో తెలుసా? ఒక వ్యక్తి అబద్ధం చెబుతున్నప్పుడు తనకు తెలియకుండానే భావావేశానికి ఉద్వేగానికి లోనవుతాడు. అప్పుడు అతని శరీరంలో కొన్ని సున్నితమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ సూత్రం ఆధారంగానే లై డిటెక్టర్ను రూపొందించారు. ఇది మానవ శరీరంలో రక్తపోటు, గుండె చప్పు, శ్వాసక్రియ, చెమట పట్టడం లాంటి కొన్ని మార్పులను నమోదు చేస్తుంది. దీనిలో ఉండే న్యూమోగ్రాఫ్ ట్యూబ్ అనే సన్నని రబ్బర్ గొట్టాన్ని నిందితుని ఛాతీ చుట్టూ గట్టిగా కడతారు. ఒక పట్టీని రక్తపోటు కొలవడానికి జబ్బకు కడతారు. చర్మంలోని ప్రకంపనలను కొలవడానికి శరీర భాగాలలో కొద్ది మోతాదులో విద్యుత్ను ప్రవహింపజేసి అందులో నుంచి మార్పులను గ్రహించే ఏర్పాటు కూడా ఆ యంత్రంలో ఉంటాయి. శరీరంలో కలిగే ప్రేరేపణలను, ఉద్వేగాలను సున్నితమైన ఎలక్ట్రోడుల ద్వారా గ్రహించి గ్రాఫ్ ద్వారా నమోదు చేస్తారు. ఈ యంత్రం ద్వారా లభించిన సమాచారాన్ని శాస్త్రీయంగా విశ్లేషించడం ద్వారా నిందితుడు అబద్ధం చెబుతున్నాడా లేదా అనే అంశంపై ప్రాథమిక అవగాహనకు వస్తారు. న్యాయ వ్యవస్థ దీన్ని నేర విచారణలో ఒక సాధనంగానే గుర్తిస్తుంది, కానీ అందించే సమాచారం ఆధారంగానే నేర నిర్ధారణ చేయరు. ఈ పరికరాన్ని 1921లో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని జాన్ లగూన్ అనే వైద్య విద్యార్థి ఒక పోలీసు అధికారి సాయంతో కనిపెట్టాడు. ఇండియాతో పాటు చాలా దేశాల్లో కోర్టులు ఈ విధానాన్ని ఒక సాధనంగానే చూస్తాయి. అంతే తప్ప వీటినే పూర్తిస్థాయి సాక్ష్యాలుగా పరిగణించవు. కానీ ఈ విధానం దర్యాప్తు అధికారులకు బాగా దోహదపడుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందడానికి పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి.